కేసీఆర్ జగన్ భేటీకి ముహూర్తం ఫిక్స్. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాముఖి భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీ తర్వాత ఇద్దరూ కలుసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న జగన్ రాష్ట్రానికి రాగానే వీరిద్దరు భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొద్ది కాలం క్రితం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఎస్ జగన్ ను లోటస్ పాండ్ లో కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి జగన్ కేసీఆర్ ల భేటీ హైదరాబాద్ లో కాకుండా అమరావతిలో గాని లేదంటే విశాఖపట్నంలో గాని జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెంలో జగన్ కొత్తగా నిర్మించిన ఇంట్లో కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ పై తెలంగాణ సర్కార్ పూర్తి మద్దతు ఇస్తుందని, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని కేసీఆర్ చెప్పడంతో ఏపీ ప్రజలు కేసీఆర్ పై సానుకూలంగా ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఫెడరల్ ఫండ్ పేరుతో దేశవ్యాప్తంగా 3వ కూటమి కోసం కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ తో కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ తెలంగాణలో టీఆర్ఎస్ వైసీపీలకు కలిపి 35 వరకు పార్లమెంట్ స్థానాలు వస్తాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దీంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో తెలుగు రాష్ట్రాలే కీలకం కానున్నాయని భావిస్తున్నారు. జగన్ తో భేటీ తరువాత కేసీఆర్ తృణమూల కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి అఖిలేష్ యాదవ్ లతో కలవనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే 17 రాష్ట్రాలు 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు ముగియడంతో కేసీఆర్ 3వ కూటమి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యేలోగా ఫెడరల్ ఫ్రంట్ కు విస్తృత ప్రచారం కల్పించి జనాల్లోకి తీసుకువెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈలోగానే దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ముందుగా జగన్ తో భేటీ కానున్నారని తెలుస్తోంది.